పెద్దారవీడు మండలం స్థానిక ఉమ్మడివరం వైఎస్ఆర్సీపీ నాయకుడు రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి వద్దుల వెంకట రమణారెడ్డి, గుండారెడ్డి, శ్రీనివాసరెడ్డి తన సొంత గ్రామాలలో 2 లక్షల విలువ చేసే సరుకులు 650 మందికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వద్దుల లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ, మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశాల మేరకు లాక్డౌన్ నేపథ్యంలో ఇంట్లో ఉంటున్న నిరుపేదలకు సరుకులు పంపిణీ చేయడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వద్దుల లక్ష్మీరెడ్డి, రాజశేఖర రెడ్డి, శివారెడ్డి, మూల రామారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ఉపాధి లేనటువంటి ప్రజలకు మనకు తోచినంత సహాయం చేస్తే గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళ ఉపాధి లేకపోయినా కానీ వాళ్ళు కొంచెం ఇంట్లో పూట గడుస్తుంది కాబట్టి ఇలా ఇంకా యువత అంతా ముందుకు వచ్చి ఇలాంటి సహాయం చేయాలని అందరినీ కోరుచున్నాను. ఈ కరోనా వలన మా గ్రామానికి ఇలాంటి సహాయం చేస్తున్నందుకు మాకెంతో గర్వకారణంగా ఉంది. మా గ్రామ ప్రజలందరి తరఫున ఐఎఫ్ఎస్ రిటైర్డ్ అధికారి వద్దుల రమణారెడ్డి గారికి, అలాగే మాకు ఈ ఆదేశాలు ఇచ్చినటువంటి ఆదిమూలపు సురేష్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే గుండారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇంకా మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాము. మా గ్రామం తరఫున ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేపడతామని, ఈ కరోనా వలన ఎవరూ బయటికి రాకుండా ఉండాలని, మన ప్రాణం మన చేతుల్లోనే ఉంది కాబట్టి ఈ మహమ్మారి కరోనాకు మందు లేదు, మనం ఇంట్లో నుంచి రాకుండా మనల్ని మనమే కాపాడుకోవటము మనకు ముఖ్యం కాబట్టి ఎవరు బయటికి రాకుండా ఇళ్లలోనే ఉండి మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన గ్రామాన్ని కాపాడుకోవాలని.